हाय वेलकम टू माय चैनल आराध्य पूजित ब्लॉग्स अंदर बहुत आशिस्तान टॉपिक वे मन पिल की चाल वस्तु को मनमेदा वस्तु को वस्तु 100% यूजे आ वस्तु की वाल्यू अने अलागे दिन पै मन खर्चे मनी वाल्यू इतना फील పిల్లలు అడగగానే వాళ్ళ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనిస్తుంటాం వద్దన్న కానీ ఒక్కొక్కసారి వాళ్ళు మన మాట అసలుకే వినరు ఖచ్చితంగా కొనిపెట్టాల్సిందే ఇక తప్పదనేసి నేను కూడా మా పిల్లలకి అలానే కొన్ని ఐటమ్స్ కొనిపెడుతూనే ఉంటాను కొన్న తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ వరకు బాగానే ఆడుతుంటారు ఇక తర్వాత ఇది వద్దు మమ్మీ అనేసి పక్కన పెట్టేస్తుంటారు కానీ అలా చేయకుండా మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఈసారి ఇలా టాయ్స్ కొన్నప్పుడు దానికి ఒక బాక్స్ కానీ ఒక కవర్ కానీ వస్తుంటుంది కదా ఈ బాక్స్ ని అక్కడ ఇక్కడ పడేయకుండా మనం అయితే ఎప్పుడైతే ఆడుకుంటున్నామో వాటితో పాటు పక్కన పెట్టుకోవాలి ఆడిన తర్వాత మళ్ళీ ఆ టాయ్స్ అన్ని అందులోనే ఉంచేసుకోవాలి ఉన్న ఏ వస్తువైనా గానీ కనబడకుండా దాచిపెట్టొద్దు పిల్లలకు ఎప్పుడు ఎదురుగా కనిపించేలాగా ఇట్లా కవర్ లో గాని బాక్స్ లో గాని పెట్టేస్తే వాళ్ళకి ఎప్పుడు బోర్ కొట్టినా అప్పుడు తీసుకొని ఆడుకోవడానికి వీలు ఉంటుంది పిల్లలు పెరిగే కొద్దీ కొన్ని కొన్ని టాయ్స్ వాళ్ళకి అవసరం లేదనిపిస్తుంది అలాంటప్పుడు అవి నీటిగా ఉన్నట్లయితే మనం వేరే పిల్లలకి డొనేట్ చేయొచ్చు ఒకే వస్తువుని మనం యూజ్ చేసుకొని వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటే మనకి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటివి కొన్ని కొన్ని పిల్లలకు కూడా నేర్పించాలి మనం ఈ రోజు అయితే పూజిత్కి బిల్డింగ్ బ్లాక్స్ ఇచ్చి ఆడుకోమని చెప్పాను బిల్డింగ్ బ్లాక్స్ తీసుకున్నప్పుడు వీటితో పాటుగా ఒక బుక్లెట్ కూడా ఫ్రీగా ఇచ్చారు అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా కట్టుకోవచ్చు నేర్చుకోవచ్చు ట్రై చేయొచ్చు పిల్లలు ఏదైనా నేర్చుకునేటప్పుడు వాళ్ళని ఫ్రీగా వదిలేయాలి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి ఎలా కట్టొస్తుందో అలా కట్టుకోమని నేర్చుకోమనాలి మనమే అక్కడ ఉండి ఇలా చేయి అలా చేయి అంటే వాళ్ళకి నచ్చదు మళ్ళీ వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా పోతుంది వాళ్ళకి ఏ విధంగా అయితే కట్టొస్తుందో ఏ విధంగా అయితే నచ్చుతుందో అలాగనే కొన్ని తయారు చేసి చూపిమనాలి మనం వాటికైతే ఎప్పుడు కానీ గుడ్ కాంప్లిమెంట్స్ ఇవ్వాలి చాలా బాగా చేస్తావు వెరీ గుడ్ అట్లాంటి కాంప్లిమెంట్స్ ఇస్తే ఏంటంటే వాళ్ళకు చాలా మోటివేటెడ్గా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ డిఫరెంట్గా వెరైటీగా ఏమైనా తయారు చేయడానికి వాళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తారు ఇవన్నీ అయితే పూజిత్ నేను కిచెన్లో వంట చేస్తుంటే తను ఒక్కడిగా ఓన్గా కట్టేసుకున్నాడు చాలా బాగా చేశాడు ఇవన్నీ అడిగాను ఇవన్నీ ఏంటి నాని అంటే చెప్పాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు కూడా చాలా బాగా వాళ్ళకి ఏంటంటే ఆ స్టేజ్లో అదే గొప్ప వాళ్ళు ఏది కట్టినా కానీ వీటితో ఆడడం వల్ల వీళ్ళకి ఏంటంటే మెయిన్గా మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి మెయిన్గా వచ్చేది ఏంటంటే కాన్సన్ట్రేషన్ పిల్లలు ఒకే టాస్క్ మీద చాలాసేపు కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు ఇంకా ఎలా డిఫరెంట్గా ఏదైనా చేయవచ్చు అనేసి చాలా ఆలోచిస్తారు థింకింగ్ పవర్ కూడా వాళ్ళకి చాలా గెయిన్ అవుతుంది బిల్డింగ్ బ్లాక్స్ అయితే చాలా యూస్ఫుల్ చిల్డ్రన్స్కి ఇవైతే చాలా మందిని ప్రిఫర్ చేయమని చెప్తాను నేనైతే పిల్లలైతే టీవీ ఫోన్ ఎక్కువసేపు చూడకుండా వీటితో ఆడుకోవడానికి అయితే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళకి వాళ్ళ మైండ్లో ఎలా ఉంటే వాళ్ళ అలా డిజైన్ చేసుకోవచ్చు ఇదైతే పిల్లలకి చాలా యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి